hi hello namaste welcome to appsc padshala this is me umya salma so today we will be discussing about the dynasties of ancient india so that comes under the ancient history part 2 so in so if you are new to our channel please do subscribe our channel as well as press the like button and bell icon for the upcoming notifications i have come up with many number of Videos especially on Pate AP Grammar So, I have already completed Indian Geography, AP Geography, and there were top 20 expected questions on Indian Geography too. So, I have also created a video on coronavirus, important MCQs on the topic of Corona, that is on COVID 19. Okay, so I have completed a bit of ancient history also. So, please do watch my videos if you are new to my channel. ఓకే సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ సో ఇఫ్ యూ స్టిల్ దిన్ సబ్స్క్రైబ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ కంటిన్యూ ది క్లాస్ ఓకే సో మనం లాస్ట్ క్లాసెస్లో ఏన్షియన్ హిస్టరీ స్టార్ట్ చేసేసాము సో ఎస్ మనం ప్రీ ప్రీహిస్టారిక్ పీరియడ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ దెన్ అర్లీ వేదిక్ లేటర్ వేదిక్ దెన్ బుద్ధిజం అండ్ జైనిజం నేర్చుకున్నాం సో ఇప్పుడు మనం డైనాసిటీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా చూసేస్తాము సో చాలా డైనాసిటీస్ ఉన్నాయి నేను ప్రతి డైనాసిటీ కవర్ చేసుకుంటా పోతే అంత టైం అనేది ఉండదు కాబట్టి సో ఎవరైతే ఇంపార్టెంట్ రూలర్స్ ఉన్నారో వాళ్ళది ఒక్కటే కవర్ చేయడం జరిగింది సో ఎస్ సచివాలయంకి అవసరం లేదు కాబట్టే పెట్టాను సో నెక్స్ట్ నేను ఎన్టీపీసీ అటు కోర్సెస్ చేస్తున్నప్పుడు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎన్టీపీసీకి కూడా ప్రిపేర్ అవుతుంటే ఓకే నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అసలు ఫస్ట్ డైనస్టీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా స్టార్ట్ అయ్యాయి నేను ఆల్రెడీ చెప్పాను లేటర్ వేదిక్ పీరియడ్లో వెన్ ఆరియన్స్ వచ్చేసి సింధ్ రీజియన్ టు ఇండో గ్యాంగటిక్ ప్లేన్ డెల్టాకి ఎప్పుడైతే వచ్చారో ఆ ఫర్టైల్ ల్యాండ్ వల్ల వాళ్ళ ఎకనామీ పెరిగింది సో ట్యాక్సీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అప్పుడు ఒక కింగ్ని ఫామ్ చేశారు అవే మహా జానపదాస్ అండ్ జానపదాస్ వచ్చేసి ఆ కింగ్ వచ్చేసి రోజు రోజుకి పవర్ఫుల్ అయ్యి వెళ్ళిపోయాడు సో అలా కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి టోటల్ నియర్లీ సిక్స్టీన్ కింగ్డమ్స్ ఉండేవి సో నెక్స్ట్ అలా డైనాసిటీస్ ఆఫ్ ఏన్షియంట్ సౌత్ ఇండియా ఏన్షియంట్ ఇండియా ఫామ్ అయ్యాయి మనకి ఏన్షియంట్ సౌత్ ఇండియావి ఫేమస్ ఏపీ హిస్టరీకి సో మనం అవి నెక్స్ట్ నీట్గా క్లారిటీగా నేర్చుకుందాం ఓకే సో కమింగ్ టు డైనాసిటీస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా సో ఫస్ట్ వచ్చేసి మనం మగధన్ ఎంపైర్ గురించి నేర్చుకుంటాం సార్ మగధ ఎంపైర్ సో మగధ ఎంపైర్లో ఒక పార్ట్ వచ్చేసి హరియాంక డైనస్టీ సో మనం నిన్న బుద్ధిస్ బుద్ధిజం ఎప్పుడైతే చదువుకున్నామో అప్పుడు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కూడా చదువుకున్నాం కదా ఎస్ అప్పుడు అజాత శత్రు నేను ఆల్రెడీ చెప్పాను అజాతశత్రు కాలుశోక అశోక అండ్ కనిష్క సో వీళ్ళు నలుగురు వచ్చేసి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ క్రియేట్ చేశారు సో అందులో అజో అజాత ఎవరైతే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్ప్ చేశారో హీస్ ఫ్రమ్ హరియాంక డైనాసిటీ ఓకే సో ఎస్ అజాత శత్రు హ్యాస్ ప్యాట్రోనైజ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సో అకార్డింగ్ టు మహావంశ అజాత శత్రు హ్యాజ్ ఆల్సో బిల్ట్ ధాతు చైత్యాస్ అరౌండ్ హిస్ క్యాపిటల్ పాటలీ గ్రామ ఓకే సో ఫస్ట్ దీని ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది హూ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ హరియాంక డైనాసిటీ బింబిసార్ బింబిసార్ చంద్రగుప్త సన్ పేరు వచ్చేసి బిందు సార్ కానీ హరియంక డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి బింబిసార్ ఓకే బింబిసార్ సో బింబిసార్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ హరియాంక డైనాసిటీ క్యాపిటల్ రాజ్గిర్ సో క్యాపిటల్ అవసరం లేదు కానీ ఫౌండర్ నేర్చుకోండి ఓకే ఎస్ ఇతనికి చాలా వైఫ్స్నివ్వళ్ళి త్రీ హండ్రెడ్ వైఫ్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు అంటే ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ అండ్ వైడెన్ హిస్ కింగ్డమ్ తను మ్యారేజెస్ చేసుకోవడం జరిగింది మ్యాట్రిమోనీ అలయన్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో తను ఫస్ట్ మో మోస్ట్లీ ఇంపార్టెంట్ త్రీ వైఫ్స్ ఉన్నారు ఫస్ట్ త్రీ వైఫ్ ఫస్ట్ వైఫ్ వాజ్ ది డాటర్ ఆఫ్ కింగ్ ఆఫ్ కోశాల అండ్ సిస్టర్ ఆఫ్ ప్రసన్జిత్ సెకండ్ వచ్చేసి చేలనా హుజల్ ఇచ్చావి ప్రిన్సెస్ అండ్ ఈజ్ ఫ్రమ్ వైశాలి సో ఇలా హూ హ్యాస్ గివెన్ బర్త్ టు అజాతశత్రు ఓకే సో ఎస్ ఇది అజాత గురించి హు హాజ్ కండక్టెడ్ ది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇప్పుడు హరియాంక డైనాసిటీ అయిపోయింది హరియాంక డైనాసిటీలో ఇంపార్టెంట్ ఎవరెవరు బింబిసారు బికాజ్ ఈ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ హరియాంక డైనాసిటీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరు అజాతశత్రు అజాత వచ్చేసి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేశారు సో హరియాంక డైనాసిటీ కంప్లీటెడ్ ఓకే ఎస్ మీ దగ్గర పెన్ అండ్ పేపర్ ఉందని అనుకుంటున్నాను సో అన్ని నోట్ డౌన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ శిశునాగ డైనాసిటీ వస్తుంది సో శిశునాగ డైనాసిటీలో ఫౌండర్ నేమ్లోనే ఉంది శిశునాగ ఓకే సో హూ రూల్ వైశాలి సో అచీవ్మెంట్స్ వచ్చేసి అవంతిని డెస్ట్రాయ్ చేసి ఉజ్జయిని క్యాపిటల్ చేశారు వీళ్ళు నెక్స్ట్ కాలు అశోక సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరైతే చేశారో హీ ఈజ్ ఫ్రమ్ శిశునాగ డైనాసిటీ సో ఫస్ట్ హరియంక డైనాసిటీ అజాతశత్రు నెక్స్ట్ కన్ వచ్చేసి శిశునాగ డైనాసిటీకి సంబంధించినవాడు ఫౌండర్ వచ్చేసి శిశునాగ ఓకే సో నౌ వి హ్యావ్ కంప్లీటెడ్ హరియాంక అండ్ శిశునాగ నెక్స్ట్ కమింగ్ టు నందా డైనస్టీ ఎస్ నందా డైనస్టీని పడగొట్టేసి మహాపద్మానంద అనే అతను నందా డైనస్టీని ఫామ్ చేశాడు సో ఈవెన్ ఇఫ్ యు చంద్రగుప్తం ఆవర్య సీరియల్ చూసినా మీకు క్లారిటీ వస్తుంది సో మహాపద్మానంద అనే అతను శిశునాగ డైనస్టీని సక్సీడ్ చేసి నంద డైనాసిటీని ఫామ్ చేశాడు సో ఫౌండర్ ఆఫ్ నంద డైనాసిటీస్ మహాపద్మానంద ఓకే సో లాస్ట్ కింగ్ ఎవరంటే ధనానంద ఈ ధనానంద ఎందుకు ఫేమస్ అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎప్పుడైతే ఇండియాను అటాక్ చేశాడో ఇది చాలా ఫేమస్ త్రీ ట్వంటీ సిక్స్ బీసీ సో ఇక్కడ మీరు చూడ అలెగ్జాండర్ హ్యాడ్ అబాండెడ్ ఈజ్ ఇండియా కాంక్వెస్ట్ ఇన్ త్రీ ట్వంటీ ఫోర్ సో ఎప్పుడు ఇన్వెంట్ అయ్యారంటే త్రీ ట్వంటీ సెవెన్ టు త్రీ ట్వంటీ సిక్స్ బీసీ ఈ మధ్యలో ధనానంద హూ ఇస్ ఫ్రమ్ నందా డైనాసిటీ అనమాట అప్పుడు తను కింగ్ సో ఇతని టైంలో అలెగ్జాండర్ ది గ్రేట్ హ్యాస్ ఇన్వైడెడ్ ఇండియా ఇది చాలా ఇంపార్టెంట్ త్రీ ట్వంటీ సెవెన్ టు త్రీ ట్వంటీ సిక్స్ డిపెండింగ్ అపాన్ ది క్వశ్చన్ గివెన్ మీరు అక్కడ ఆప్షన్స్ బట్టి రాయండి త్రీ ట్వంటీ సెవెన్ కూడా ఇవ్వచ్చు త్రీ ట్వంటీ సిక్స్ కూడా ఇవ్వచ్చు సో అలెగ్జాండర్ ది గ్రేట్ హ్యాస్ ఇన్వైడెడ్ ది ఇండియా డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ త్రీ ట్వంటీ సెవెన్ టు త్రీ ట్వంటీ సిక్స్ బీసీ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ ధనానంద హూ ఈజ్ last king of nanda dynasty so chandragupta maurya along with chanakya has defeated this nanda dynasty and formed the mauryan empire which is a famous empire okay so let us know a little bit about chandragupta maurya yes chandragupta maurya is the founder of maurya dynasty under the guidance of kautilya who is also known as chanakya or else narayan gupta so he has many names right so next అసలు ఎలా ఫామ్ అయింది మౌర్య డైనాసిటీ చూసేద్దాం ఫస్ట్ ఏం చేశాడు చంద్రగుప్తు మౌర్య నందాస్ని సక్సీడ్ చేసి మౌర్య డైనాసిటీ ఫామ్ చేశాడు ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్య నెక్స్ట్ హీ డిఫీటెడ్ సెల్లికస్ హు హ్యాస్ సక్సీడెడ్ అలెగ్జాండర్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిస్ ఎంపైర్ సో అలెగ్జాండర్ ఎనకెళ్ళిపోయాడు ఎప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ బీసీలో కానీ తన దగ్గర ఎవరైతే పనిచేస్తారో సెల్లికస్ అతను పెట్టెళ్ళాడు సో చంద్రగుప్త మౌర్య సెల్యుకస్ని కూడా డిఫీట్ చేస్తాడనమాట సో అప్పుడు సెల్యుకస్ ఏం చేస్తాడు మెగస్తీన్స్ని పంపిస్తాడు హూ ఈజ్ ఏ గ్రీక్ అంబాసిడర్ ఆఫ్ చంద్రగుప్తా కోట్ సో మెగీ మెగస్తిన్స్ వచ్చేసి చాలా బుక్స్ రాశాడు సో అవి కూడా మనం నేర్చుకుందాం ఓకే ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి ఇండికా సో అతను ఐ విట్నెస్ ఆఫ్ ఇండియా అబౌట్ హిస్ బుక్ ఇన్ ఇండియా మెగస్తిన్స్ వచ్చేసి గ్రీక్ అంబాసిడర్ సెండ్ బై సెల్యుకస్ బికాస్ చంద్రగుప్త మౌర్య హ్యాస్ డిఫీటెడ్ సెల్యుకస్ ఓకే సో ఈ అనే అతను ఒక బుక్ రాశాడు ఎండికా పేరు వచ్చేసి ఎండిక వెరీ ఫేమస్ బుక్ ఎండికా ఓకే దెన్ చా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చంద్రగుప్త మౌర్యాన్ని గ్రీక్స్ వాళ్ళు శాండ్రో కెటస్ అని కూడా పిలిచే పిలిచేవాళ్ళు శాండ్రో కొటస్ ఎస్ నేను నేమ్ ఇక్కడ రాస్తాను శాండ్రో కొటస్ సిఓటి యుఎస్ ఓకే శాండ్రో కోటస్ గ్రీక్ సోర్సెస్ శాండ్రో కోటస్ అని కూడా అనేవాళ్ళు దెన్ కమింగ్ టు సుదర్శన లైక్ తను సుదర్శన లేక్ కూడా రిపేర్ చేశారు అని చెప్పేవాళ్ళు అంటే హీ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ లేక్ ఇన్ సౌరాష్ట్ర రీజన్ కాల్ సుదర్శన లేక్ ఫర్ ఇరిగేషన్ పర్పజెస్ సౌరాష్ట్ర రీజన్ లైక్ నియర్లీ గుజరాత్ ఆ రీజియన్ లో ఓకే దీని ఇది ఏ దేంట్లో రాసి ఉందంటే జూనాగర్ రాక్ ఇన్స్క్రిప్షన్లో రాసి ఉంది దట్ చంద్రగుప్త మౌర్య హాస్ లేక్ కాల్ సుదర్శన లేక్ అని ఓకే సో ఇన్ హీస్ లేటర్ డేస్ హీ అడాప్టెడ్ జర్నిజం అండ్ టు సౌత్ ఇండియా విత్ భద్రబాహు వేర్ హీ హిమ్సెల్ఫ్ అటైన్ ది డెత్ ఇన్ టు శ్రావణ బెలగోళ న్యూ మైసూర్ ఇన్ కర్ణాటక ఓకే నేను జైనిజం చెప్పినప్పుడు చెప్పాను సో జైనిజం కూడా టూ సెక్స్గా డివైడ్ అయింది వన్ ఈజ్ శ్వేతాంబరాజ్ అండ్ అదర్ వన్ ఈజ్ దిగాంబరాజ్ శ్వేతాంబరాస్ నార్త్ ఇండియాలో దిగాంబరాస్ సౌత్ ఇండియాలో అని చెప్పాను బికాస్ భద్ర భద్రబాహుతో పాటు చంద్రగుప్త మౌర్య సౌత్ ఇండియాకి వెళ్ళిపోయాడు కాబట్టి పైన ఉండే అతను అండ్ వాళ్ళు శ్వేతాంబరాజ్ గా కన్వర్ట్ అయ్యారు వేర్ ద వేర్ వైట్ క్లాత్స్ ఓకే అండ్ దెన్ హీ అర్దిక్ ద ద్రో నేను గివ్ ఫేవర్ ఆఫీస్ ఇస్ బిందు సార్ వచ్చేస్తాడు నెక్స్ట్ ఓకే సో హీ హ్యాడ్ ఎంబ్రేస్ జైనిజం అండ్ సేట్ టు హ్యావ్ స్టావ్ హిమ్సెల్ఫ్ టు డెత్ అకార్డింగ్ టు ది జైన్ ట్రెడిషన్ అట్ ట్రావణ బెల్గోల్ అక్కడ ఫెమైన్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ బిందు సార్కి త్రోన్ ఇచ్చేసి తను ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు సౌత్ ఇండియాకి సో వేర్ హీ అక్కడే టూ డివిజన్స్గా ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు బిందుసార్ గురించి నేర్చుకుందాం ఓకే ఎస్ ఆల్రెడీ నేను చెప్పాను గ్రీక్ సోర్సెస్ చంద్రగుప్త మౌర్యని సాండ్రో కటర్స్ అంటాయి సో ఆబ్వియస్లీ వీళ్ళ కొడుకు కూడా ఇంకో నేమ్ పెట్టి ఉంటారు అదే అమిట్రో కట్స్ అమిట్రో కట్స్ అంటే స్లేయర్ ఆఫ్ ఫోర్స్ ఆల్సో కాల్డ్ అమిత్ర గాటా అంటే కిల్లర్ ఆఫ్ ఎనిమీస్ అని కూడా అంటారు అంటే శత్రువుని చంపేవాడు కిల్లర్ ఆఫ్ ఎనిమీస్ ఓకే అమిత్ర ఘాటా బిందుసారిని ఓకే సో డిమాకాస్ వాజ్ ఎ గ్రీక్ అంబాసిడర్ ఐట్ ఈస్ కోట్ చంద్రగుప్తం ఆర్యకి మెగసీన్ కానీ డిమాకస్ అంత ఇంపార్టెంట్ కాదు సో హి దెన్ అపాయింటెడ్ హిస్ సన్ అశోక యాజ్ ది గవర్నర్ ఆఫ్ ఉజ్జైన్ సో బిందుచార్కి చాలా మంది కొడుకులు ఉన్నారు అందులో ఒక సన్ వచ్చేసి అశోక హు హాస్ కండక్టెడ్ ది థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సో మనం దాని గురించి కూడా నేర్చుకుందాం ఓకే అట్ ది అండ్ హీస్ ఆల్సో ది గవర్నర్ ఆఫ్ ఉజ్జైన్ హ్యాస్ అపాయింటెడ్ హిమ్ ది గవర్నర్ ఆఫ్ ఉజ్జైన్ సో తనకి సుమనా అని ఒక సన్ అడిగి ఇంకొక సన్ వచ్చేసి సుసీమ ఓకే

సో ద ఫస్ట్ టూ థింగ్స్ వర్ యాక్సెప్టెడ్ అండ్ రెఫ్యూస్ టు సెండ్ సోఫిస్ట్ ఒక గ్రీకింగ్ పంపిలేదనమాట సో ది ఫస్ట్ ఎవర్ రూల్ రివాల్వ్ టుక్ ప్లేస్ ఇన్ తక్సీలా అండర్ బిందు సార్ అండ్ వాస్ ఫైనలీ సర్ప్రైజ్డ్ బై అశోక బిందు సార్ ఫాలోడ్ అజీవక సంప్రదాయ నేను ఆల్రెడీ చెప్పాను సో డ్యూ టు ది ఈ డామినెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎస్పెషల్లీ బ్రాహ్మణ్ అప్పర్ క్లాస్ వాళ్ళని సో చాలా రిలీజియన్స్ ఫాలో అయ్యాయి నియర్లీ సిక్స్టీ టూ రిలీజియన్స్ ఫామ్ అయ్యాయి అందులో బుద్ధిజం జైనిజం కాకుండా ఇందో ఇంకొకటి ఉండేది అదే అజీవక సంప్రదాయ సో బిందుసార్ వచ్చేసి అజీవక సంప్రదాయ ఫాలో అయ్యారు సో చంద్రగుప్త మౌర్య జైనిజం బిందుసార్ అజీవక సంప్రదాయ అశోక బుద్ధిజం సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రిలీజియన్ ఫాలో అవ్వడం జరిగింది ఇక్కడ

వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అని కూడా అంటారు చాణక్యని హిరోట్ అర్థశాస్త్ర విచ్ ఈస్ నథింగ్ బట్ అ పాలిటీ ఓకే సో అర్థశాస్త్ర వాస్ రీ బై ఆర్ రామశాస్త్రి ఇన్ ద ఇయర్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఆఫ్టర్ రిటైర్డ్ డిస్అపియర్ ఇన్ ది ట్వెల్త్ సెంచురీ సో దిస్ ఈస్ అ లిటిల్ బిట్ అబౌట్ చాణక్య ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు ది అశోక హూ ఈస్ అ ఫేమస్ ఎంపైరర్ ఇన్ చ ఇన్ మౌర్యన్ డైనాసిటీ ఆఫ్టర్ చంద్రగుప్త్ మౌర్య సో ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ అశోక రూల్ లైక్ ఏ క్రూయల్ కింగ్ అండ్ మెయింటైన్ వెరీ వెరీ డిసిప్లైన్ సో నెక్స్ట్ శుభద్రంగి ఆర్ జానపద కళ్యాణి వాజ్ అశోకస్ మదర్ అశోక ఫార్ట్ కళింగ వా ఇన్ విచ్ హీ కిల్ మెనీ పీపుల్ ఓకే సో తనకి చాలా నేమ్స్ కూడా ఉన్నాయి అశోక లైఫ్ గురించి నేర్చేసుకున్నాము సో తనకి నేమ్స్ చాలా ఉన్నాయి దేవనాం అంటే సాంస్క్రిత్ లో దేవనాం అంటే బిలోడ్ ఆఫ్ గాడ్ దేవనాం

దాని తర్వాత చేంజెస్ అనేవి అశోకలో స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే అప్పుడు బుద్ధిజం కల్లోకి కన్వర్ట్ అయ్యాడు ఎప్పుడు సో హియో మీరు చూడొచ్చు డేట్స్ సి ద బ్యాటిల్ ఆఫ్ కలింగ వాజ్ ఫార్ట్ ఇన్ ద ఇయర్ టూ సిక్స్టీ ఫైవ్ బీసీ అండ్ వాస్ పర్సనల్లీ లెడ్ బై అశోక అండ్ ఈ వాజ్ ఏబుల్ టు వ్యాంక్ విజ్ ద ఆల్ ది కలింగస్ అప్పుడు నది కూడా రెడ్ కలర్లో ప్రవహించింది అని కూడా చెప్పేవాళ్ళు సో ఆ విధంగా జరిగిందనమాట కళింగ వార్ దెన్ ఇన్ ద ఇయర్ టూ

వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు డెసిఫర్ ది అశోకాస్ ఎడిక్స్ అశోకావి మేజర్ ఎడిక్స్ ఉన్నాయి మైనర్ ఎడిక్స్ ఉన్నాయి పిల్లర్ ఎడిక్స్ ఉన్నాయి రాక్ ఎడిక్స్ కూడా ఉన్నాయి సో జేమ్స్ ప్రిన్సెప్ అనే ఓన్లీ అతను తనొక్కటే ఈ అశోకన్ ఎడిక్స్ ని కనుక్కోవడం జరిగింది అంటే డెసిఫర్ చేయడం అంటే అర్థం చేసుకోవడం జరిగింది ఓకే సో ఇది అబౌట్ అశోక సో మనము అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ గురించి నేర్చుకుందాం సో అతని దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను పిల్లర్ ఎడిక్స్ మేజర్ రాక్ ఎడిక్స్ మైనర్ రాక్ ఎడిక్స్ ఉన్నాయి అసలు పిల్లర్ ఎడిక్స్ అంటే దెర్ ఆర్ నియర్లీ సెవెన్ పిల్లర్ ఎడిక్స్ సో టూ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పిల్లర్ ఎడిక్స్ సో స్పాటెడ్ వైట్ స్టోన్ ఫ్రమ్ మథురా అండ్ బఫ్ కలర్డ్ శాండ్ స్టోన్ అండ్ క్వాడ్జైట్ ఫ్రమ్ అమరావతి యూజ్ చేశారు సీ ఆల్ ద పిల్లర్స్ ఆర్ మోనోలిత్ అంటే క్రేవ్డ్ అవుట్ ఆఫ్ వన్ స్టోన్ మోనోలిత్ అంటే వన్ ఓకే సో దిస్ ఆర్ అబౌట్ పిల్లర్ ఎడిక్స్ కమింగ్ టు మైనర్ రాక్ ఎడిక్స్ సో ఫిఫ్టీన్ రాక్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్ని ఉన్నాయి అంటే అక్కడ వరకు అశోకన్ ఎంపైర్ అనేది ఎక్స్టెండ్ అయి ఉండేది ఓకే సో అశోకా యూజర్స్ ఈస్ నేమ్ ఓన్లీ ఇన్ ఫోర్ ఆఫ్ దిస్ ప్లేసెస్ నేమ్లీ మస్కీలో తన నేమ్ మెన్షన్ చేశాడు నెక్స్ట్ బ్రహ్మగిరి కర్ణాటకలో ఏదైతే పిల్లర్ ఎడిక్ట్ ఉందో అక్కడ నెక్స్ట్ గుజారా మధ్యప్రదేశ్ అండ్ నెట్టూర్ ఏపీ ఆ రాక్ ఎడిక్స్లో లో అశోక తన నేమ్ ని మెన్షన్ చేశాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ నెట్ టు రేపి ఓకే సో కమింగ్ టు మేజర్ రాక్ ఎడిక్ సిక్స్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మేజర్ రాక్ ఎడిక్ సిక్స్ ఇందులో అతను ఏమంటాడంటే చూద్దాం

క్లియర్గా చెప్తాను అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ మోస్ట్లీ తన ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి మెయిన్లీ దేనిపైన ఫోకస్ చేశాయి అంటే సో చాలా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కౌశాంబి ఇది ఒకటి చెప్తాను ద పిల్లర్ ఎడిక్ట్ ఆఫ్ కౌశాంబి వాజ్ షిఫ్టెడ్ టు అలహాబాద్ బై జహంగీర్ జహంగీర్ కౌశాంబి నుంచి అలహాబాద్కి షిఫ్ట్ చేశాడు దీని గురించి చదువుకున్నాం అసలు ఏం రాశాడు అని కానీ డిసిఫర్ చేయలేకపోయాడు ఓన్లీ జేమ్స్ ప్రిన్సిప్స్ ఇస్ ఓన్లీ పర్సన్ హు హాస్ డిసిఫర్డ్ ఆల్ దీస్ ఎడిక్ట్స్ ఓకే ఎస్ రాకెడిక్ట్స్ నేను చెప్తాను ఎస్ రాకెడిక్ట్ సెవెన్ వచ్చేసి ఆల్ సెక్స్ డిజైర్స్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ప్యూరిటీ మైండ్ ఏ రిలీజియన్ ఫాలో అయినా మనం ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి నెక్స్ట్ రాకెడిక్ట్ లెవెన్ వచ్చేసి సారీ ట్వెల్వ్ హీ ప్రొనౌన్సెస్ ఇస్ పాలసీ ఆఫ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్ సెక్టర్స్ మోర్ క్లియర్లీ

ఆల్ అబౌట్ ది రాకెడిక్స్ మౌరియన్ ఎకనా మౌరియన్ ఎకనామీ గురించి నేర్చుకున్నాము సో అగ్రికల్చర్ వచ్చేసి ఎక్కువ డిపెండెంట్గా ఉండింది అంటే బిగ్గెస్ట్ క్లాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది మౌరియన్ ఎకనామీ ఎస్ ఇండస్ట్రీస్ కూడా ఉండేవి సో చీఫ్ ఆఫ్ ఇండస్ట్రీ వాజ్ జేస్తక సో ఫారిన్ ట్రేడ్ కూడా చేసేవాళ్ళు సో కౌటిలియా సేట్ దట్ ఫుల్ ట్రెజరీస్ ఎ గ్యారంటీ ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ స్టేట్ అంటే మన ట్రెజరీ ఫుల్ ఉంటే మన సేట్ ప్రాస్పెరిటీ కూడా అంతే ఉంటుంది ఆబ్వియస్లీ దెన్ చీఫ్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ వచ్చేసి ల్యాండ్ ట్యాక్స్ అండ్ దెన్ ట్యాక్స్ లివ్డ్ డౌన్ ట్రేడ్ ఇవన్నీ వాళ్ళ చీఫ్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ సో ల్యాండ్ ట్యాక్స్ వచ్చేసి వన్ ఫోర్ టు వన్ సిక్స్టీ ఇచ్చేవాళ్ళు సో ఇది పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం చెప్పకర్లేదు బికాస్ దెర్ వాజ్ చాణక్య దేర్ ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మౌరియన్ ఎంపైర్ మనం నెక్స్ట్ ప్రీ గుప్తా పీరియడ్కి స్టార్ట్ అయిపోతాం విచ్ ఈస్ దట్ ఈస్ నథింగ్ బట్ సుంగా డైనాస్టీ సో సుంగాస్ ఆర్ ఆల్సో నోన్ ఆస్ బ్రాహ్మణస్ పుష్యముత్ర సింగా వచ్చేసి మిలిటరీ కమాండర్ ఉండేవాడు సో అతను మౌర్యన్స్ దగ్గర ఉండేవాడు హీ అ బ్రాహ్మణ సో మిలిటరీ కమాండర్ తను ఏం చేశాడు కింగ్డమ్ని ఫామ్ చేసేయడం స్టార్ట్ చేశాడు అంటే మౌర్యన్ ఎంపైర్ వీక్ అవ్వడం కొద్దీ ఓకే సో పతంజలి మనం మనకేదైతే తెలుసో యోగా పతంజలి సో పతంజలి హ్యాస్ పర్ఫార్మ్ అశ్వమేధ యజ్ఞ ఫర్ పుష్యమిత్ర సుంగ ఓకే సో ఇక్కడ నేను రాశాను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పతంజలి హ్యాస్ పర్ఫార్మ్ అశ్వమేధ యజ్ఞ అట్ దిస్ అట్ పుష్యమిత్ర సుంగస్ టైమ్ అండ్ ఈ ఫౌండర్ వచ్చేసి పుష్యమిత్ర సుంగ ఎస్ లాస్ట్ సుంగా కింగ్ వాస్ దేవభూతి సుంగాస్ వాజ్ రిప్లేస్ బై క కన్వాస్ ఓకే సో ఇది ఆల్ అబౌట్ ది ఎస్ పుష్యమిత్ర సుంగ మీకు కాళిదాస డ్రామా తెలుసా మాలవిక అగ్నిమిత్రం సో ఎస్ మాలవిక అగ్నిమిత్రంలో పుష్యమిత్ర సన్ ఉంటాడు అగ్నిమిత్రం అని అతని పైన రాసిన స్టోరీయే ఇది పుష్యమిత్ర సంగ్ వచ్చేసి అగ్నిమిత్ర లాస్ట్ కింగ్ వచ్చేసి దేవభూతి ఓకే సో ఈ అగ్నిమిత్రం పైన రాసిన డ్రామానే కాళిదాస్ ఏదైతే డ్రామా రాశాడో మాలవిక అగ్నిమిత్రం ఓకే విచ్ ఈజ్ అ ఫేమస్ డ్రామా హీరో వోజ్ పుష్యమిత్రా సన్ అగ్నిమిత్ర ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ది సుంగాస్ దైనాశి సో వీ విల్ కంటిన్యూ లేటర్ అబౌట్ ది ప్రీ గుప్తా పీరియడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ ఓకే సో స్టేట్ యూన్ టు ఏపీఎస్సి పాఠశాల ఇఫ్ యూ స్టిల్ డెయిన్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆస్ వెల్ అస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ ది లైక్ బటన్ సో దట్ మీ ఎంకరేజ్మెంట్ నాకు తెలుస్తుంది అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎస్ నేను ఇప్పుడు కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ప్లీజ్ డూ ఫాలో ఆల్ మై కరెంట్ అఫేర్స్ క్లాసెస్ టు Okay, so thank you for watching the session. So, meet you tomorrow again with another class. Okay, thank you.